फ्रेंड्स इपड़े मैं अफजलगंज दिगी चारमार दच्चा आटो वाले वूपाय चारमार पात बस्ती बस राबी मन की चला ट्राफि चूँ हेवी ट्राफि मन अट ना आटो वाले दर मन हाफ किमीटर इवे दिंपे ट्राफि की इबंधा उड़ी मन ना अवकाश हो यह संडे वाल हेवी ट्राफि चूँ पात बस अंत फ्रेंड्स पात बस ओल बिल షాపింగ్ మార్కెట్ వచ్చేసి లక్షల్లో జరుగుతుంటది ఇక్కడ రాతి బిల్డింగ్ చూడండి ఎలా ఉన్నాయో వెల్కమ్ టు చార్మినార్ ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీలో చార్మినార్ ఏరియా వచ్చేసి అత్యంత రద్దీ ఉన్నటువంటి ప్రాంతం ఇది షాపింగ్ చిరు వ్యాపారులు మార్కెటింగ్ బిజినెస్ తో తిక్కిరిపోతుంది కలకలాడుతుంది ఇప్పుడు మనం చార్మినార్ దగ్గరికి పోయి ఆ కట్టడం చారిత్రక కట్టడం యొక్క అద్భుత విశేషాలను అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు చార్మినార్ వ్యూ నాలుగు దిక్కులు నాలుగు బజార్లు కలిసేటువంటి ప్రాంతం ఇది చార్మినార్ ఏరియా హై ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఫుల్ క్రౌడ్ లో పాత బస్తీలో ఉన్నటువంటి చార్మినార్ మీద వచ్చాం మనం ఇంకా చార్మినార్ చూడండి ఫ్రెండ్స్ చార్మినార్ వచ్చేసి భారతదేశంలో పాత బస్తీలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాల్లో ఒక స్మారక చిహ్నం మసీదు ఇది క్రీస్తుశకం 1591లో మీర్ మోమిన్ అస్తారవాది నిర్మాణ శిల్పి ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే దీన్ని నిర్మించారు దీనిని నిర్మించి ఇప్పటికి సుమారుగా 431 సంవత్సరాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నా చూసారా నాలుగు మీనార్లు ఈ మీనార్లు వచ్చేసి ఒక్కొక్కటి 167 ఎత్తులో ఉంటాయి ఇది రెండంతస్తుల నిర్మాణంలో ఉంటాయి ఈ మీనార్లన్నీ కూడా ఇవి గ్రానైట్ లైమ్ స్టోన్ మోర్టార్ మార్బుల్ తో నిర్మించినటువంటిది ఈ నిర్మాణం అంతా కూడా మీకు ఆర్చి కనిపిస్తుంది కదా దాన్ని తెలంగాణ మండలికంలో కమాను అంటారు నాలుగు వైపులా కూడా నాలుగు ఆర్చిలు కమాన్లు వీధుల్లోకి పరిచుకొని ఉండడం చార్మినార్ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి గొప్పతనం ఈ నాలుగు కమాన్లను మనకు వచ్చేసి ఒకటి చార్మినార్ కమాన్ ఇంకొకటి కాళీ కమాన్ ఇంకొకటి మచిలీ కమాన్ ఇంకొకటి షహరీ బతుల్ అనేటువంటి నాలుగు కమాన్లుగా వీటికి పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ముస్లింస్ ఎక్కువగా ఈదుల్ అజ్ అలాగే ఈదుల్ ఫితర్ పండుగలను అయితే జరుపుకోవడం విశేషత ఫ్రెండ్స్ 16వ శతాబ్దం చివరి భాగంలో ప్రాణాంతకమైనటువంటి లేగు వ్యాధి నిర్మూలనానికి గుర్తుగా దీన్ని కట్టించడం అయితే జరిగింది ఈ మీనార్లు పీరీల ఆకారంలో అయితే ఉంటాయి పీరీలను ప్రార్థించడం ద్వారా లేగు వ్యాధి అంతమైందని కాబట్టి దానికి గుర్తుగా నాలుగు మీనార్లతో ఈ చార్మినార్ నిర్మాణం అయితే జరిగింది దీన్ని మొత్తం రెండంతస్తులతో నిర్మించారు
ఫ్రెండ్స్ మీకైతే గంటల గడియారం కనిపిస్తుంది కదా అదైతే అసఫ్ జాహీల కాలంలో ఈ యొక్క గంటల గడియారాన్ని లండన్ నుంచి మహబూబ్ అలీ ఖాన్ అనేటువంటి ఆయన 1889 లో తెచ్చి అమర్చారట గంటల గడియారం అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చార్మినార్ వచ్చేసి చాలా చక్కగా కనిపిస్తుంది విజిబిలిటీ బాగా ఉందని నేను అనుకుంటున్నా ఇందాక ఫుల్ క్రౌడ్ గా ఉండటం వల్ల పై నుంచి అయితే చూపించాను జనాలు ఫ్రెండ్స్ కుతుబ్ షాహీలు అసఫ్ జాహీల పాలన మధ్యకాలంలో మొఘళ్ల కాలంలో ఈ మీనార్లలో నైరుతి మీనారు పిడుగుపాటుకు గురి కావడం వల్ల 1924లో దీన్ని మళ్ళీ 100,000 రూపాయలు పెట్టి పునఃప్లాస్టరింగ్ చేశారట ఎందుకంటే చారిత్రక కట్టడం కాబట్టి దీన్ని ముందు తరాల వాళ్ళకి చూపించడం కోసం శిథిలం కాకుండా అలా చేయడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వం దీన్ని శిథిలం కాకుండా చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మెరుగులద్దుతూ దీన్ని ఒక చారిత్రక కట్టడంగా తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అయితే పోషిస్తూ వస్తూ ఉంది దీని లోపలికి వెళ్ళడానికి మొత్తం 149 మెట్లు అయితే ఉంటాయి మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అదండి చార్మినార్ వ్యూ చూడండి ఎటు చూసినా కానీ మనకి చాలా చక్కగా శిల్పకళ అనేది కనిపిస్తుంది గంటల గడియారాలు కూడా కనిపిస్తున్నాయి చార్మినార్ ఏరియాలో మనకు వచ్చేసి షాపింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ గాజులు చాలా ఫేమస్ గాజులు కానీ ప్లాస్టిక్ సామాను నైట్ వేర్ బట్టలు అలాగే బ్యాగ్స్ ఇంకా సెంట్లు ఇక్కడ టెడ్డీ బేర్స్ చార్మినార్ లోపలికి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ చార్మినార్ లోపలికి అయితే మనం వెళ్ళడానికి క్యూ లైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఈ క్యూ లైన్ ద్వారా చార్మినార్ లోపలికైతే ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టికెట్స్ అయితే అడల్ట్స్కి 25 రూపీస్ ఉంది కనిపిస్తుంది కదా మీకు 15 సంవత్సరాల లోపు వాళ్ళకైతే మొత్తం ఫ్రీ 5:30 వరకే దీని టైము ఫ్రెండ్స్ చార్మినార్ లోపల నుండి బయట వ్యూ చార్మినార్ లోపలి వ్యూ ఇది ఒక ఆర్చి ఇది ఒక ఆర్చి ఇది ఒక ఆర్చి ఇంకొక ఆర్చి ఇందాక మీకు చెప్పాను కదా 4 ఆర్చీలు కమాన్లు అంటారని వీటి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ ఇదే ఆ ఫౌంటైన్ దీనికి గుల్జారీ హౌజ్ అనేటువంటి పేరైతే ఉంది మీకు మళ్ళీ ఒకసారి 4 ఆర్చీని చూపిస్తాను ఇది ఒక ఆర్చి ఇది ఒక ఆర్చి ఇది ఒక ఆర్చ్ ఇది ఒక ఆర్చ్ అలాగే ఫ్రెండ్స్ చార్ మినార్ వచ్చేసి చౌరాస్తా ప్రాంతంలో ఉంటుంది 4 వీధుల మధ్యలో పరుచుకున్నటువంటి చార్మినార్ ఏరియా మీరు ఒకటి చూస్తున్నారు ఒక వింగ్ ఇది ఇది మరొక వింగ్ రోడ్ ఇది ఒక రోడ్ వింగ్ ఇది ఒక రోడ్డు వింగ్ ఫ్రెండ్స్ మన టికెట్ తీసుకున్న తర్వాత అయితే పైకి వెళ్ళడానికి క్యూ లైన్ ప్రాంతంలో ఉన్నది ఇదంతా కూడా మనకు వచ్చేసి పైకి వెళ్ళడానికి క్యూ లైన్ ఇటొకటి ఉంది అలాగే ఇటొకటి కూడా ఉంది పైకి వెళ్ళటానికి 2 మార్గాలు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి లోపలికి వెళ్ళడానికి మెట్టు మార్గం అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇందాక 149 మెట్లు ఉంటాయని చెప్పాను కదా ఆ మెట్టు మార్గం ఇది మెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఒకటి దగ్గర దగ్గర వచ్చేసి 1.5 ఫీట్ వరకు ఉంటుంది ఒక్కొక్క మెట్లు వచ్చేసి మనకి ఇది ఒక టర్నింగ్ ఏరియా ఇక్కడ
రౌండ్గా ఎలా మనం మెట్లు ఎక్కుతున్నామో ఈ మెట్లను వచ్చేసి మనకి శంకువాకారంలో ఉన్నాయి. చుట్టూ చుట్టూ కట్టి పైకి తిరిగాడు మెట్లు తీస్తాం. ఫ్రెండ్స్ మొదటి అంతస్తులోకి అయితే వచ్చాం. మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదైతే మక్కా మసీద్. సాయం సంధ్యా వేళల్లో చార్మినార్ వీధులు చూడండి ఎలా విద్యుత్ కాంతులతో దగదగ మెరుస్తున్నాయో. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. పయనించి వచ్చినటువంటి జనాలు లెఫ్ట్ సైడ్కి ఒకళ్ళు, రైట్ సైడ్కి ఒకళ్ళు మళ్ళినట్టుగా. రోడ్డు చాలా బాగుంది చూడటానికి. ఈ జనాల యొక్క ఊహా చిత్రాన్ని మనం చూసుకుంటే ఈఫిల్ టవర్ అన్నట్టుగానే ఉంది. వండర్ఫుల్ సీన్ ఇక్కడ ఆవిష్కృతమైంది. అయంతస్తులో చుట్టూ ఉన్నటువంటి ప్రాణాలలో మనం చుట్టూ కూడా తిరిగి రావచ్చు. రౌండ్గా ఉంటుంది కింద వ్యూ ప్రాంతం. ఫ్రెండ్స్ దూరంగా కనిపించేది మీకు ఏంటనుకుంటున్నారు? ఇందాక మీకు మక్కా మసీద్ చూపించాను కదా, ఇది వచ్చేసి మీకు హైకోర్టు. అది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పక్షులను గమనిస్తున్నారు కదా, ఏంటనుకుంటున్నారు? ఇవి పావురాలు. మనకి పావురాలు వచ్చేసి సిటీల్లోనే ఎక్కువగా ఉంటాయి. చార్మినార్ మీద నుంచి మక్కా మసీద్కి, మక్కా మసీద్ నుంచి చార్మినార్ మీదకి పావురాలు అయితే తిరుగుతూ ఉంటాయి. చూడండి మమ్మీకి ఫోన్ చేయండి, మమ్మీకి చూడాలి. మీది పోతే అట్లా మరొకసారి అట్లా పోతే కనిపించేది చార్మినార్ పై అంతస్తు నుంచి మమ్మీ ప్రాంతాన్ని తిరగేస్తారు. మమ్మీ మీరు పావురాలు ఎగరడానికి కూడా చూపిస్తాం. ఫోన్ చేయి ఒకసారి. ఫోన్ అందమైన అద్భుత కళా శిల్పం అందంగా ఉంది. ఈ ఆర్చ్ ఎలా తీసారో కానీ కమాను ఒకటి నిర్మోహినా అస్తారవాది శిల్పకళ చాలా గొప్పది. ఫ్రెండ్స్ మీనార్ వచ్చేసి దాని కట్టడం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడండి. మన సబ్స్క్రైబర్ మిత్రులందరికీ కూడా, వ్యూవర్స్ అందరికీ కూడా దీన్ని కష్టపడి నేను ఓ పక్కకు వాలి మరీ తీస్తున్నాను వీడియో మీకు. ఫ్రెండ్స్ మక్కా మసీద్ వ్యూ మళ్ళొకసారి మీకు మరో దిక్కు నుంచి. ఫ్రెండ్స్ చార్మినార్ యొక్క లోపలి వ్యూ చూస్తున్నారు కదా, చార్మినార్ యొక్క వ్యూస్ అంతా కూడా దాని యొక్క చారిత్రక కట్టడం నిర్మాణ విశేషాలన్నీ కూడా మీకు తెలియజేశాను. ఈ యొక్క బ్లాగ్ని అయితే ఇంతతోటి క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ యంగ్ కిరణ్ కుమార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చార్మినార్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.